ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ అట్ హోమ్. ఈరోజు నేను మీకు మా గార్డెన్లో మేతి, సో దాంతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. నార్త్ ఇండియన్ స్టైల్ మేతి చమన్. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, రాగి జావ కోసం జస్ట్ రాగి పిండి వాటర్లో మెల్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేతి చమన్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక పాట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి ఈక్వల్ పోర్షన్ ఆఫ్ మెంతాకు అండ్ పాలకూర. ఇది ఇంట్లోదే కాబట్టి నేను వేరేతో సైతం యాడ్ చేసేస్తున్నాను, లైక్ హెల్దీ కదా. సో ఇది ఒక పొంగు వచ్చే వరకు, లైక్ జస్ట్ వన్ బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసి డ్రైన్ చేసి బ్లెండ్ చేద్దాం. ఎక్కువసేపు బాయిల్ అక్కర్లే, చూసారా మీకు అక్కడ మరుగుతుంది కదా, అంతే. జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవడమే. బాయిల్ అయిన దాన్ని ఇలా కోల్డ్ వాటర్లో జస్ట్ ఒక వాష్ చేసి పెట్టేసుకోవాలి. లైక్ కోల్డ్ వాటర్లో వేసుకోవడం వల్ల గ్రీన్ కలర్ అలాగే రిటైన్ అయి ఉంటుంది, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్లెండర్లోకి మనము మేతిని యాడ్ చేసుకున్నాం, పాలకు మేతి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి, లైక్ అరౌండ్ 4 క్లోవ్స్ గార్లిక్, ఒక 1/2 ఇంచ్ జింజర్ అండ్ 2 టొమాటోస్ యాడ్ చేశాను నేను. అరౌండ్ 2 టొమాటోస్ అండ్ 1 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఇదంతా మనం బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు దీంతో మనం కర్రీ చేసుకోవడమే. ఇప్పుడు మేతి చమన్ చేసే విధానం చూసుకుందాము. ఒక పాట్ పెట్టుకుని స్టవర్ గిచ్చుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని అది సిజిల్ అవ్వక ఒక ఉల్లిపాయ చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ, ఫైన్లీ చాప్డ్ అనియన్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఆనియన్ ఫాస్ట్ గా కుక్ అవుతుంది దానికోసం. అండ్ కొంచెం పసుపు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం అయితే నోటికి తగలడం, ఇప్పుడు ఇలా ఆనియన్ వేసినప్పుడే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను బ్లెండ్ చేసేసాను మేతిలో, పీసెస్ తగిలితే పిల్లలు తినడానికి బ్లెండ్ చేసేసాను. చూసారు కదా లైట్ గా కలర్ మారింది. మీకు మేతిలో టొమాటో వద్దు అంటే టొమాటో కూడా స్కిప్ చేయొచ్చు, జస్ట్ మెంతి కూర కొంచెం జింజర్ గార్లిక్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు అలా కూడా ట్రై చేయొచ్చు. నాకు కొంచెం పులుపు టేస్ట్ ఇష్టం, అందుకే యాడ్ చేశాను నేను. మీకు ఎలా ఉంటున్నాయి సమ్మర్ చెప్పండి. మాకైతే ఇక్కడ చాలా చాలా హాట్ ఉంటుంది. ఈ స్టేజ్ లో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి కూర పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. పాలక్ మేతి పేస్ట్ ఇది ఈక్వల్ పోర్షన్స్, 1 కప్పు మెంతి కూర అయితే 1 కప్పు పాలకూర. నేను ఇది బ్లెండ్ చేయడానికి ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు, అందులో ఉన్న వాటరే యూజ్ చేసి బ్లెండ్ చేశాను. మీకు పల్చిగా కావాలంటే కనుక వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా, సో కొంచెం కారం ఎక్కువ వేసుకోవద్దు, బికాస్ కలర్ మారిపోతుంది. మీకు ఇంకా స్పైస్ తింటే పచ్చిమిర్చి వేసుకుంటే బెటర్.
అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్. ఈ నార్త్ ఇండియన్ డిషెస్ కి బ్లాక్ సాల్ట్ టేస్ట్ యాడ్ చేస్తుంది. అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, అన్ని కొంచెం కొంచెం పావు టీ స్పూన్ యాక్చువల్లీ కొంత టీ స్పూన్ అన్ని యాడ్ చేసి ఈ ముందు లోపల సర్దేసి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ బయటకి తేలే వరకు మీరు కొంచెం బాగా ఫ్రై చేయాలి, లైక్ పచ్చివాసన అంతా పోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఇంకొకటి మర్చిపోయాము, ఒక హాఫ్ పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కలుపుకుందాం. సాల్ట్ అది ఈ స్టేజ్ లో మీరు చెక్ చేసుకోండి. నేను కావాలనే బయట స్టోర్ బాట్ మెంతి కూర యాడ్ చేయలేదు, అందుకోసమే మీకు క్వాంటిటీ తక్కువగా కనిపించవచ్చు. బట్ ఇది మార్నింగ్ మా లంచ్ కి నాన్స్ ఆర్ రోటీతో తింటాము. ఎంతైనా మన ఇంట్లో ఫ్రెష్ గా గార్డెన్ లో గ్రో చేసింది కదా, ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇది కుక్ చేసేటప్పుడు. అండ్ ఇందులో తురిమి పెట్టుకున్న 1/4 బ్లాక్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాల్సే అంత యాడ్ చేయొచ్చు. ఇది మీరు ఇందులో పన్నీర్ వద్దు అనుకుంటే కావాలంటే చెన్నా యాడ్ చేసుకోవచ్చు, ఆలు యాడ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇప్పుడు ఏంటంటే మేతి చమ్మనికి ఒక బ్లాక్ 1 teaspoon బటర్ యాడ్ చేశాను. అండ్ బటర్ మెల్ట్ అయ్యి మంచిగా ఆయిల్ అది బయటకు వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బయటకు వచ్చేసింది ఆయిల్ మొత్తము. సో ఇంకా మేతి చమన్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు కావలసిన వాళ్ళు, వద్దంటే ఈ స్టేజ్ లో ఆఫ్ చేసుకోవచ్చు. నేను హెవీ విప్పింగ్ క్రీమ్ వచ్చి ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టేస్తాను. సో 1 cube యాడ్ చేశాను. ఇది మెల్ట్ అయ్యాక టర్న్ ఆఫ్ చేసుకోవడం ఇష్టం. చూసారు కదా, మన గార్డెన్ లో గ్రో అయిన మెంతి కూరతో మంచి మేతి చమ్మన్ కర్రీ చేసుకున్నాము నార్త్ ఇండియన్ స్టైల్. అండ్ ఇది మీకు రోటీస్ లోకి కానీ నాన్స్ లోకి కానీ లేకపోతే ఈవెన్ జొన్న రొట్టెల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్ తో కూడా తినొచ్చు. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజయ్ అట్ హోమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.